దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు చెందిన విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తటం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. నిన్న ఈ సంస్థకు చెందిన రెండు విమానాలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాజాగా స్పైస్ జెట్ కార్గో విమానం ఒకటి సాంకేతిక లోపంతో కోల్కతా వెనుదిరిగింది. ఈ ఘటన కూడా నిన్నే జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ నిన్న సాయంత్రం ఓ స్పైస్ జెట్ బోయింగ్ 737 ఫ్రీటర్ కోల్కతా నుంచి చైనా బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో వెదర్ రాడార్ పనిచేయడం లేదని కమాండ్ పైలట్ గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి కోల్కతా మళ్లించినట్లు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కోల్కతా విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపారు. కగా స్పైస్ జెట్ విమానాలు సాంకేతిక లోపాలు తలెత్తటం 18 రోజుల్లో ఇది 8వ ఘటన కావటం గమనార్హం. ఇందులో 3 ఘటనలు మంగళవారమే చోటు చేసుకున్నాయి. నిన్న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం ఒకటి పాక్ గగనతలంలో ఉండగా ఇంధన ఇండికేటర్ సరిగా పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెంటనే కరాచీకి దారి మళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గుజరాత్లోని కాండ్లా నుంచి ముంబై వెళ్తున్న మరో స్పైస్ జెట్ విమానంలో 23,000 అడుగుల ఎత్తులో విండ్షీల్డ్కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబై విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్ నిర్వహించారు. సురక్షితమైన సమర్థవంతమైన నమ్మకమైన వైమానిక సేవల్ని కల్పించడంలో స్పైస్ జెట్ సంస్థ విఫలమైనట్లు ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ అభిప్రాయపడింది. స్పైస్ జెట్ వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరింది. విమానాల భద్రతా ప్రమాణాలు తగ్గిన అంశంపై వివరణ ఇవ్వాలని స్పైస్ జెట్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.